ఫ్రెండ్స్, మనం గ్రీన్ మామిడికాయ పచ్చి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, గ్రీన్ మామిడికాయని పచ్చి చట్నీ, అన్నీ పచ్చివి మిక్సీకి వేస్తాం కదా, అది ఎలా చేస్తామో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇందాక పచ్చి మామిడికాయ చూపించాను కదా, పచ్చి మామిడికాయని ముక్కలుగా కోసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొన్ని తెల్లపాయలు, అంటే తెల్లగడ్డ పాయలు అన్నమాట, రొంత రోని పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర. మనం ఇప్పుడు ఇవన్నీ పచ్చివే మిక్సీలో వేసేసుకున్నాం. ఫస్ట్ జీలకర్ర వేసేసాను, అంటే చేతిలో ఉందని వేసాను జీలకర్ర ఫస్ట్. జీలకర్రే ఫస్ట్ వేయాలని రూల్ ఏం లేదు, ఏదైనా వేసుకోవచ్చు. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తగినంత తెల్లపాయలు వేసాను. ఇంకా ఇవి వేసేసి మనం ఇప్పుడు కొద్దిగా మిక్సీకి వేసేద్దాం. ఫ్రెండ్స్, మిక్సీకి వేసేసుకున్నాం, దీన్ని ఇప్పుడు సింపుల్గా తిరుగుమార్జ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాం. కొంచెం తగినంత సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆవాలు కొద్దిగా మెంతులు, కొన్ని జీలకర్ర అన్నమాట వేసేస్తాం. ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు కూడా వేసాను, కొద్దిగా పసుపు వేసాను. చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు వేసాను. ఫ్రెండ్స్, వీడియో ఆన్ చేయడానికి మర్చిపోయాను. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అంతే. ఇదేం పెద్దగా కూడా యాగబల్ల, ఒక్క రవ్వ అటు వేడైతే చాలు. కొద్దిగా కరివేపాకు, ఒక చిట్టుకుడు పసుపు వేసాను, ఒక చిట్టుకుడు వేసాను పసుపు. అది మిస్ అయింది, ఏమనుకోవద్దు. వీడు ఆన్ చేసేసాను అనుకొని ఆన్ చేయకుండా వెయ్యా. అంతే, ఇప్పుడు మనకి ఎమ్మి ఎమ్మి పచ్చి మామిడికాయ రెడీమేడ్ చట్నీ. పచ్చి మామిడికాయని ఇలాగా రెడీమేడ్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.